రైతాంగ సమస్యలను నెమరవేసుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వారి సంక్షేమానికి కనివిని ఎరగని రీతిలో రైతు బంధు పథకం అమలు చేయటం చారిత్రాత్మకమని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. గురువారం మండలంలోని బాగపల్లి కళ్యాణ్పూర్ గ్రామంలో రైతులకు పట్టదారు పాసు పుస్తకాలు, రైతు బంధు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోరుకుందని షకీల్ అన్నారు. పెద్ద ఎత్తున భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి అక్రమ కబ్జాదారులకు అడ్డుకట్ట వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. మరెన్నో నూతన పద్ధతుల ద్వారా వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, తెరాస రైతుల పక్షపాతి ప్రభుత్వం అని ఎకరానికి 8 చొప్పున రైతు బంధు కింద 2 దఫలుగా అందజేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా 22,50,000 మెట్రిక్ టన్నుల గోదాములను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆయన వెంట డిసిసిబి చైర్మన్ గంగాధర్రావు పట్వారి, ఎంపీ మొహబీన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. క్యాష్ తీసుకోవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మళ్ళా ఈ అవకాశం ఇచ్చిన రైతులందరికీ, మళ్ళా ఇక్కడ ఉన్న మా స్థానిక నాయకులకు అందరికి కూడా పేరు పేరున మళ్ళా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా గణపతి రెడ్డి గారికి, నాగేందర్ గారికి, ప్రమీలా గారికి, మన రాజేందర్ రెడ్డి, రాజారెడ్డి గారికి, ఒడ్డెన గారికి, అందరికి కూడా శ్రీరామ్ గారికి పేరు పేరున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మళ్ళా మా డైనమిక్ ఎంపీపీ నిజామాబాద్ జిల్లాలోనే ఇటువంటి ఎంపీపీని నేను చూడలే. ఒక మహిళ ఉండి చాలా చిత్తశుద్ధితోని ప్రజల కష్టాలు ఏమున్నాయి అనేది ఆమెకి అన్ని కూడా తెలుసు, అన్ని అవగాహన చేసుకొని బాగా ప్రజల